Res judica pro verite exceptor. Anaga, a judicial decision must be accepted as correct. Ex capito res judicata. One suit and one decision is enough for any single dispute. Very good. దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది? నాలుగు పేజీలు ఉందండి. టూ మచ్ గా చదివితే అజీర్ణం చేస్తుంది, అన్ని మర్చిపోతావు. తెల్లవారుజాము 4:30కి అలారం పెడతాను. పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 పేజీలు ఇద్దెబ్బేస్తుంది. చదువు చాలించు పంచ కళ్యాణి. ఇలాలోంచి కలలోకి మేలుకో. ఎన్నట్లా కాకుండా ఈరోజు లేచి తీరాల్సిందే. ఇదే వేషం అర్ధరాత్రి చొక్కాలాగు. ఒత్తినే సరదాకి వెరైటీగా ఉంటుందని రండి. నేను సెక్షన్ 19 గర్భసావం కలిగించుట స్త్రీ యొక్క ప్రాణులను కాపాడు నిమిత్తం సద్భావంతో కలిగింపబడినవే తప్ప
ఎవరాసావు చదువు. స్త్రీ యొక్క గర్భస్రావము ప్రాణం. అబ్బబ్బే, రాంగ్, ఆల్ రాంగ్. ప్రాణము నిమిత్తము సద్భావము తప్ప ఆ స్త్రీకి అది కలిగించుట అపరాధమగును. సరిగ్గా రాశావా? ఎలా అయితే పాస్ అయినట్టే. యువర్ టైర్డ్ నా? పొద్దున్న చదువుకున్నావు, అలారం పెట్టానుగా. గోపాలం గారు. ఏం పెళ్ళాళం గారు? అలారం వద్దండి. ఎంచేతండి? ఆ తెల్లార్జం పాఠాలు కూడా ఇప్పుడే చదివేస్తామండి. నిద్ర చాలడం లేదండి. ఆ కంద కేసు అక్కడే విన్నాను. ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు, శాంపుల్ ఒకటి చెప్పు. శాంపుల్ అంటే ఏముందండి? ఈయన బామ్మర్ది కొనుకో, ఈయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా వంద రోజులు ఆడతాను. ఈయన ఆడదాన ఆయన తగద పడ్డారండి. అన్ని అబద్ధాలే, స్ట్రైటా డబ్బింగ్? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కిపోయి బామ్మర్ది దూరం మీద బాటిల్ బద్దలు కొట్టాడు, అడ్డామన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒకవేళ లోపల దోషెత్తి బెయిల్కి ఎంత? ఓహో, బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్లు, సిక్ను, ఇస్కి, లేడీస్ సప్లైకి ఎంత? ఆ సప్లై 5-స్టార్ రేంజ్లో అయితే ఎంత? సింగిల్ స్టార్ రేంజ్లో అదే నాటు సారా కక్కముక్కలు. 5-స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది, సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంత క్యాష్, దాని మీద 5% నా కమిషన్, 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా. జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400? ఇదిగో గురుగారు, మీరు 200. అదేంటది? అది 200. ఓహో, ఇంకా? ఇంకా అంటే మా ఊళ్ళో సౌత్తల్లు ఉందండి, చాలా అందంగా ఉంటుంది. కానీ వీడు ఆవిడకు సౌత్ కొడుకున్నాడండి. ఆడ ఆవిడ మాట కాదని కులం తాడపిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ రిజిస్టర్? దండాల మార్పిడి. ఆడుకో బిడ్డ పుట్టాడు. మగాడ పుట్టేడ్డు అన్నా కదా, ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ బిడ్డ నాడికి అప్పచెప్పాలి, ఈవిడ నాకు అప్పచెప్పాలి. వెరీ సింపుల్, సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలో పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఆ ఎంత అయితే ఎట్లండి? 20,000? ఇది 5,000 ఉంచండి. గురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాను. మా ఊళ్ళో ఎలక్షన్ అపోజిషన్ గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోదా అంతా కలిపి 300 పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసుసరికి డీల్ చేయలేదు అనుకో, మనడు బాబు 200 బాబులు మిగిలినా నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా, కింద కొడుతూ వకీల్ కేసుసరికి డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడ తలకాయ తీసేసి ఆడ గుమస్తా కాడు చేతులు ఎదుర్కొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి, ఇప్పుడు తను ఒక లాయర్ అవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు. కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా. నాకు తెలియక అడుగుతాను, పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ తెల్లారిపోదు? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్ళి ఆడవండి అన్నట్టు. ఈ పూట కూరేం చేయించమంటారు? వంకాయ, మటన్, క్యాబేజ్ ఉన్నాయి. ఏదో ఆడవండి. ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం, వార్తలు వినటం, నాకెందుకండి వార్తలు? ఉద్యోగాల ఊళ్ళేలా
జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి, నాకు సిగ్గుచేటు పేపర్ తీసుకెళ్ళండి. ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు? ఇందులో కొత్త రకం పిండి వంటలు పచ్చలు గురించి ఏమైనా రాశారా ఏమిటి?